మన ప్రియుడు రక్షకుడు ఆ యెహోవా నా దేవుడు నా ప్రాణ ప్రియుడు రక్షకుడు నేను రమ్మిన నా దేవుడు పాపులమైన మనలను
నా ప్రాణ ప్రియుడు రక్షకుడు ఆ యెహోవాయే నా దేవుడు నా ప్రాణ ప్రియుడు రక్షకుడు నేను నమ్మిన నా దేవుడు నేను నమ్మిన నా దేవుడు నేను నమ్మిన నా దేవుడు నేను నమ్మిన నా దేవుడు దేవనామానికి స్తోత్రములు. వీక్షకులైనటువంటి మీ అందరికీ కూడా మరి నా యొక్క నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరట మీకు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క తరుణం మిమ్మల్ని కలుసుకున్నటకు, మరి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పాటు కలిసి పంచుకున్నటకు దేవుడు నాకు సహాయం చేశారు. మరి ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 23:12 ఈరోజు మన ధ్యాన అంశంగా మనం పరిశీలన చేద్దాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, మా యొక్క పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీ దాసుడైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రభువ మీరే ఆయన మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలకు కావలసినటువంటి ఉపదేశములు మాకు దయచేయండి నా తండ్రి. మేము మీ నిత్యరాజ్యంలో మేము ఉండాలంటే ఎటువంటి విధి విధానాల్లో మేము నడవాలో, ఎటువంటి నాయన మరి కార్యాలను మేము జరిగించాలో నాయన మీరు మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేసి వాటి ప్రకారము మా జీవితాలను సరిచేసి మీకు ప్రియులుగా మమ్మల్ని మార్చమని, సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామంలో మా ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం చదువుకున్నటువంటి వేదభాగంలోంచి మత్తయి సువార్త 23:12 తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడు కూడా తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకొను ప్రతి వాడు కూడా హెచ్చించబడతాడు. ఈ రోజున మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చోట కూడా ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు, ప్రతి చోట కూడా ప్రతి వారిలో కూడా హెచ్చింపు అనేది కనపడుతుంది. ఒకవేళ నీవు నేను మనమందరము కూడా ఇక్కడ హెచ్చించుకున్నట్లయితే ప్రభువు దృష్టిలో తగ్గించబడుతున్నాం అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభువు దృష్టిలో మనం తగ్గించబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ హెచ్చించబడితే తగ్గించబడుతున్నాము, తగ్గించుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాము. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు జీవితం హెచ్చింపుకు కారణమవుతుంది. ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఎక్కడైతే నువ్వు తగ్గించుకుంటావో అక్కడ నీ తల ఎత్తబడే విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు. మన దేవుడు హల్లెలూయా. ప్రతి చోట కూడా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు అక్కడ అంటే చూచేవారిలో ఒకవేళ ఏంటి వీడి ఎలా తగ్గించుకుంటున్నాడు ఏంటి అనేటువంటి ఒక భావన కలగొచ్చేమో కానీ నీవు నిండు హృదయపూర్వకంగా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు. చూడండి ఒకసారి, తగ్గింపు జీవితం కలిగిన వారు దేవుని చేత ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వారు ఎలా ఉంటారో మనము కొన్ని లేఖన భాగాల్లోంచి మనము పరిశీలన చేద్దాం. కీషు కుమారుడైనటువంటి సౌలు ఇస్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటి రాజుగా ఎంచబడినటువంటి కీషు కుమారుడు అయినటువంటి సౌలు తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోబట్టే చూడండి ఒకసారి, సమూయేలు 9:20-21 మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇస్రాయేల్ అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీయుడును గాన,
నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పురు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను. తప్పిపోయినటువంటి గార్దభములు, తప్పిపోయినటువంటి గాడిదలను ఎత్తుకుంటూ కీషు కుమారుడు తిరుగుతున్నప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితాన్ని చూశాడండి. సమయలు ప్రవక్తను పంపించారు. ఇస్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా మరి కీషు కుమారుడైనటువంటి సౌలును అభిషేకించమన్నప్పుడు మరి సౌలును అభిషేకించడానికి వచ్చినటువంటి సమయలు ఈ విధంగా పలుకుతున్నాడు. చూడండి, నీయందును నీ తండ్రి ఇంటి యందును ఇస్రాయేళ్ల దేవుని యొక్క అభిష్టం ఉన్నది, దేవుని దృష్టిలో నువ్వు ఘనుడివి అని చెప్పేసి ఇక్కడ సౌలు మరి తనను తాను తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడ్డాడు. ఒకసారి అదే గ్రంథము సమయలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చూసినప్పుడు ఈ విధంగా మనకి కనబడుతుంది. చూడండి ఒకసారి, అందుకు సమయలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు. చూసారా ప్రేమని దేవుని బిడ్డలు, మన దృష్టికి మనము ఎప్పుడైతే మనం ఎందుకు పనికిరాని వారమని, మనలో ప్రయోజనమైనది ఏది లేదని, మనలో ఏ జ్ఞానము కూడా మనం పొందుకున్న జ్ఞానము కానీ బలము కానీ ఐశ్వర్యం కానీ ఏది కూడా మంద కాదు, దేవుడిచ్చినటువంటి అవి దానములు అని చెప్పి మనం గ్రహించినప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, చూడండి ఇక్కడ, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. చూసారా, తనను తాను తగ్గించుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలన్నిటికీ కూడా శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. చూసారా, తనను తాను తగ్గించుకున్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రముల మీద దేవుడు రాజుగా మరి సౌలును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. అదేవిధంగా కీర్తన గ్రంథము 78:70 తాను దాసుడనైన దావీదుని కోరుకుని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేలును మేపుటికై ఆయన అతనిని రప్పించెను. చూసారా, దావీదులో కూడా దేవుడు తగ్గింపు జీవితాన్ని చూశాడండి. దావీదులో యెష్షేకి పుట్టినటువంటి కుమారులందరిలో కూడా దావీదు కనిష్ఠుడు, చివరివాడు. వారి అన్నలందరూ కూడా దావీదుని నిరాకరించారు. ఎందుకు పనికిరాని వాడిగా ఏంచారండి? అయినప్పటికీ మనుషుల దృష్టిలో మనము నీచంగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము గనులుగా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ తన దాసుడైన దావీదును కోరుకుని, దావీదును కోరుకోవటం గల కారణం ఏమిటంటే దావీదులో తగ్గింపు జీవితం ఉందండి. తనను తాను తగ్గించుకున్నాడు. తన అన్నలు కానీ తన తండ్రి కానీ అందరూ కూడా నిరాకరించినప్పటికీ కూడా తను తనకు అప్పచెప్పినటువంటి పనిని జాగ్రత్తగా నిర్వర్తించేవాడు. గొర్రెల దొడ్డిల నుండి అతన్ని పిలిపించాడు. చూసారా, గొర్రెల వెంట తిరుగుతూ, గొర్రెలు ఎటు పడితే అటు వాటిని తోలుకు వెళుతూ మేపుతూ వాటిని చక్కగా చూస్తున్నప్పుడు చూడండి, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాను. చూసారా, సౌలు తర్వాత రాజైనటువంటి దావీదు తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. మీరు చూసినట్లయితే మోషే విషయంలో కూడా అదే జరిగింది. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని చెప్పేసి ఐగుప్తుని విడిచి మిద్యానుకి వెళ్ళిపోయాడు. ఇత్రో యొక్క మందను ఎక్కడ మేపాడండి? మిద్యాను అరణ్యంలో మేపుతున్నప్పుడు మోషే పిలువబడ్డాడండి. రాజకుమారుడు అనిపించుకునుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి వెళ్ళిపోయినటువంటి మోషేను దేవుడు చూశాడండి. మోషే యొక్క తగ్గింపు జీవితం చూశాడు. 40 సంవత్సరాలు రాజరికరంలో ఉన్నాడు. పుట్టిన నాటి నుంచి మరి పుట్టిన 3 నెలల తల్లి యొద్ద ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు. రాజరికాన్ని అనుభవించాడు 40 సంవత్సరాలు.
ఆ రాజరికాన్ని విడిచిపెట్టి మిద్యానులోకి వెళ్ళి అక్కడ ఇత్రో యొక్క గొర్రెలను మేపుచున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడండి. తన తగ్గింపు జీవితాన్ని చూశాడు, మోషే యొక్క తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. ఆ మిద్యాన్ అరణ్యంలో హోరేబు మీద దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మోషేను అక్కడి నుంచి పిలుచుకున్నాడు, తన తగ్గింపు జీవితాన్ని చూసి మోషేను అక్కడి నుంచి పిలుచుకున్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, నిర్గమకాండము 3:1-11 వచనాలు చూసినట్లయితే మనకి ఆ యొక్క లేఖనాలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. తగ్గింపు జీవితం మనలో ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, హెచ్చించుకున్న వారు ఎలా ఉంటారో చూడండి. హెచ్చింపు ఇంత ఇప్పుడు వాక మనం ఏం చూసాం, తగ్గింపు జీవితం కలిగిన వారు చూసాం కదా. ఇప్పుడు 2వ కోణం మనం చూద్దాం, మరి హెచ్చించుకున్న వారు ఎలా ఉంటారు. యెషయా గ్రంథము 14:13-15 వచనాలు చూసినట్లయితే అక్కడ అపవాదిగా పేర్కొనబడినటువంటి సాతాను లూసిఫరు దేవుని సమ్ముఖంలో ఉండేవాడు, దేవుని సమ్ముఖంలో ఉండేవాడు. మరి అతను ఎందుకు తోయబడ్డాడంటే మహోన్నతునితో సమానునిగా ఎంచుకున్నాడంట. ఆ ఉత్తర దిక్కున్నటువంటి సభా పర్వతం మీద నేను ఉండాలని చెప్పి ఆశపడ్డాడంట. హెచ్చించుకున్నాడు, తనను తాను హెచ్చించుకున్నాడు. దాని ఫలితం ఏమైందంటే అక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలోంచి కిందకు పాతాళమునకు అతను తోయబడ్డాడు. నరకమునకు ఒక మూలకు తోయబడ్డాడంట, ఒక పక్క కూడా కాదు ఒక మూలకు త్రోయబడ్డాడంట. ప్రేమైన దేవుని బిడ్డారా, మనలో అనేది హెచ్చింపు అనేది ఉండకూడదు. చూడండి, దానియేలు గ్రంథము 4:30 కూడా చూసినట్లయితే మరి నెబుకద్నెజర్ రాజు తనను తాను హెచ్చించుకున్నాడు, నా రాజ్యము నా ఘనత నా 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 అనేటువంటి విషయాలు అక్కడ కనబడతాయి. చూద్దామా ఒకసారి, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడండి. అంతే, పైకి కూడా చెప్పల, తనలో తాను గర్వించాడు, మనస్సును గర్వించాడు, మనస్సును గర్వించాడు. ఈ మహావిశాల పట్టణము నేను కట్టించినది కదా, నా ఘనత వలన ఇదంతా మరి కలిగినది అని చెప్పేసి ఆ నెబుకద్నెజర్ రాజు ఎప్పుడైతే తన మనసులో గర్వించాడో, ఎప్పుడైతే తనను తాను హెచ్చించుకున్నాడో, తన ప్రజల చేతే అడవిలోకి తరవబడ్డాడు, తన ప్రజల చేత. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, హెచ్చింపు తగ్గింపునకు సాదృశ్యము. నిన్ను తగ్గిస్తుంది, తగ్గిస్తుంది. అందుకనే మనలో హెచ్చింపు ఉండకూడదు, తగ్గింపు ఉండాలి. చూడండి, లూకాసు వార్త చూసినట్టయితే 18:12 వరకు మనం చూసినట్లయితే అక్కడ సుంకరి మరి పరిసయుడు ఇద్దరు కనపడతారు. సుంకరి ప్రార్థన, పరిసయుడు ప్రార్థన. సుంకరి ఏమనో మరి తగ్గించుకున్నాడు, పరిసయుడేమనో తనను తాను హెచ్చించుకున్నాడు. తనను తాను హెచ్చించుకుని ప్రార్థన చేయడం వల్ల తను నిరాకరించబడినట్లుగా మనం చూస్తున్నాం, నిరాకరించబడ్డాడు. సుంకరే తనను తాను మరి తగ్గించుకున్నాడు. ఆకాశము తట్టి తన కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అయ్యో నేను పాపిని, ఘోరమైన పాపిని అని చెప్పి తనను తాను తగ్గించుకున్నప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా చూస్తున్నాం. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు వైఖరి ఏమండి మనలో ఉండాలి. ప్రేమని దేవుని బిడ్డారా, మరి నీలో ఎలా ఉంటుంది, దేవుని బిడ్డగా ఎంచబడుతున్నటువంటి నీవు మరి తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా, హెచ్చింపు జీవితం కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు హెచ్చించబడుతున్నావా, తగ్గించబడుతున్నావా? దేవుడు నీకు కలగజేసిన సామర్థ్యాన్ని బట్టి ఈ సామర్థ్యం నాకు నేనుగా సంపాదించుకున్నాను అనుకుంటున్నావా, లేదా దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని కలగజేశాడు అనేటువంటి ఆలోచన నీలో ఉంటే నీలో తగ్గింపు ఉంటుంది, హెచ్చింపు ఉండదు. అందుకనే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మనలో కోరుకునేది ఏంటో తెలుసా, తగ్గింపు విధానము. ఇక్కడ నువ్వు కానీ తగ్గించబడితే ఈ భూలోకంలో నివసించిన నీ జీవితకాలం అంతా కూడా నువ్వు తగ్గించుకుంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు ఖచ్చితంగా. ఇక్కడ కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుని అన్ని విషయాల్లో హెచ్చింపు జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు అల్పుడుగా ఉంటావు. ఏది కోరుకుంటావు, హెచ్చింపును కోరుకుంటావా, తగ్గింపును కోరుకుంటావా? ప్రేమని దేవుని బిడ్డలారా, మనం అందరం తగ్గింపును కోరుకుందాం.
దేవుని దృష్టిలో మనం ఘనులుగా ఎంచబడాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మన ముందు అనేక మంది భక్తులను దేవుడు ఉంచాడు. వారి యొక్క జీవిత విధానము, వారి మాటలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, నడవడిక, వారిలో ఎటువంటి తగ్గింపు వారి జీవిత విధానం కలిగి ఉన్నారో అటువంటి దానిని మనము అవలంబిద్దాం. ప్రేమైన దేవుని బిడ్డరా, మనం ఒకసారి రెండవ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు, ఎవరంట? దేవుని బిడ్డలుగా ఎంచబడుతున్నటువంటి మనము, మనలో ఏముండాలంట? తమ్మును తాము తగ్గించుకునే ఏమున్నాయి? తమ్మును తాము తగ్గించుకోవాలంట. దేవుని బిడ్డలుగా ఎంచబడుతున్నటువంటి మనం అందరము కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. మొట్టమొదటి మెట్టే అది. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మెట్టే అది. క్రీస్తుని వెంబడించే వారికి ఉండవలసినటువంటి మెట్టే అది. క్రీస్తుని పోలి నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని అనుకునే వారి యొక్క మెట్టు ఏంటంటే తగ్గింపు జీవితము. మన ప్రార్థన అంగీకరించబడాలి అన్నా, మనము దేవుని చేత అంగీకరించబడాలి అన్నా, ఏమండి, తగ్గింపు జీవిత విధానం మనలో ఉండాలి. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని బిడ్డలైనటువంటి మనలో మనల్ని మనం తగ్గించుకునేటువంటి ఒక విధి విధానం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఉంటుందా ఆ వైఖరి? తగ్గించుకునే వైఖరి ఉందా? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని కుమారుడై ఉండి యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మరి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఒకసారి చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. నేను దేవుని కుమారుడిని కదా, నేను తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు తనను తాను హెచ్చించుకోవాలి. ఏ సందర్భంలో కూడా హెచ్చించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నాడు. తను అంగీకరించబడాలి అంటే, దేవుని చేత అంగీకరించబడాలి అంటే ఎలా ఉన్నాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశారు, యాచనలు చేశారు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత అంగీకరించబడాలి అంటే తప్పనిసరిగా మనలో తగ్గింపు విధానం ఉండాలి. ఆయనలో తగ్గింపు జీవితం ఉంది. మనం ఆరాధించే ప్రభువులో తగ్గింపు జీవితం ఉందండి. ఆయన్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటూ నీలో కానీ హెచ్చింపు జీవితం ఉంటే నువ్వు వేషధారిగా కనబడుతున్నావు. వేషధారిగా మనం అంటాం, వేషధారిగా ఎంచబడతాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని మనము హెచ్చించుకున్నటువంటి స్థితిలో ఉండకూడదు. మన ప్రభు అయినటువంటి యేసు చూపిన మాదిరి నీలో నాలో మనలో ఉండాలి. ఆయన సిలువ మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏ మాత్రం కూడా నేను దేవుని కుమారుణ్ణి కదా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఇన్ని వేల సైన్యాన్ని పంపుతాడని చెప్పి ఏనాడు ఆయన హెచ్చించుకోవాలా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభువులో ఉన్నటువంటి తగ్గింపు జీవితం మరి నీలో ఉంటుందా, నీలో కనబడుతుందా? మనం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం తగ్గింపు జీవితం కలిగి ఉందాం. దేవుడి అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా యొక్క జీవాధిపతి అయినటువంటి దేవా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఉపదేశము తగ్గింపు జీవితము కలిగి ఉండాలని ప్రభువా, మీ లేఖన భాగాల ద్వారా మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తుని మాకు ముందు మాదిరిగా ఉంచి నాయన మీరు మాకు సెలవిచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. నాయన మేమందరం కూడా మీ ప్రియబిడ్డలుగా ఎంచబడాలంటే రెండవ దిన వృత్తాంతం గ్రంథము మరి అదేవిధంగా 7:14లో నాయన మీరు చెప్పిన మాటల ప్రకారము నా తండ్రి, అయ్యా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని అంటున్నావు నా తండ్రి. అటువంటి తగ్గింపు జీవితం మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. మీ ప్రియబిడ్డలుగా మేము మార్చబడటకు ఎంచబడటకు సహాయం చేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. God bless you.
లోకం నా సర్వం నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీత్రోవలోనే నడుచుకోనా, నీ కృపనాలో దాచుకోనా, నీత్రోవలోనే నడుచుకోనా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా లోకం నా సర్వం నీవయ్యా. నీవు చూపిన త్రోవలోనే నడుచుకోవాలని, నీవు పలికిన మాటతోనే మసలుకోవాలని, నీవు చూపిన త్రోవలోనే నడుచుకోవాలని, నీవు పలికిన మాటతోనే మసలుకోవాలని. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా లోకం నా సర్వం నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీత్రోవలోనే నడుచుకోనా, నీ కృపనాలో దాచుకోనా, నీత్రోవలోనే నడుచుకోనా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా లోకం నా సర్వం నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.